ఫౌండేషన్ కోశాధికారి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అన్నదానం ఈ రోజు ఆకలి తీరుస్తుంది, విద్యాదానం జీవించినంతకాలం మన వెంట ఉంటుంది అన్నారు. వివరాల్లోకి వెళితే గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన మీగడ గిరోజు వికలాంగుడు పార్వతమ్మ అనే వృద్ధ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో రెండవ అబ్బాయి మీగడ ప్రవీణ్ కుమార్ జెడ్పీ హైస్కూల్ పొదలకుంటపల్లిలో 10th క్లాస్ వరకు చదువు కొనసాగించారు. ప్రస్తుతం అతను రాజమండ్రిలో గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. 18,000 ఫీజ్ కట్టలేదని సెమిస్టర్ పరీక్షలు రాయడానికి హాల్ టికెట్ కాలేజీలో ఇవ్వలేదు. ఈ రోజు ఎగ్జామ్స్ ఫీజ్ కట్టడానికి ఫైన్ తో చివరి తేదీ అని అమ్మ ఫౌండేషన్ కి తెలియజేశారు. అమ్మ ఫౌండేషన్ టీం వెంటనే స్పందించి విద్యార్థికి కావలసిన డబ్బులు దాతల సహకారంతో 18,000 రూపాయలను విద్యార్థి తల్లికి అందజేయడం జరిగింది. అమ్మ ఫౌండేషన్ సభ్యుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఈ విద్యార్థి బీటెక్ అయిపోయే వరకు అమ్మ ఫౌండేషన్ అండగా ఉంటుంది అని ఆదుకుంటుందని, ఈ విద్యార్థికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అమ్మ ఫౌండేషన్ తరపున తెలుపుతున్నామని అన్నారు. నమస్తే ఫ్రెండ్స్ అందరికి. ఈ అమ్మ ఫౌండేషన్ తెలంగాణ నుంచి నేను కూడా పనిచేస్తున్నాను. వెంకటేశ్వర్లు గారు చైర్మన్, సుధాకర్ యాదవ్ గారు అధ్యక్షతన తెలంగాణలో నేను కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అమ్మ ఫౌండేషన్ కు నేను ఒక రిక్వెస్ట్ రావడం జరిగింది. గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి విలేజ్ కు సంబంధించి మహేష్ కుమార్ అనే ఒక స్టూడెంట్ 10th ఇంటర్ లో 90% మార్క్స్ తో పాస్ అవడం జరిగింది. ఇంటర్ లో ఎంసెట్ లో ర్యాంక్ కొట్టి ఎంసెట్ నుంచి రాజమండ్రిలోని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు విద్యార్థి. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాడు. వాళ్ళ కష్టాలు కొట్లీట్లు అనుగుణంగా ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేశారు. సెకండ్ ఇయర్ ఫీజు కట్టడానికి ఇబ్బంది వచ్చింది. నిన్న లాస్ట్ డేట్ ఉందని చెప్పి నిన్ననే మా దగ్గరికి రిక్వెస్ట్ రావడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మేము ఫీజు పే చేయడం జరిగింది. ఈ విద్యార్థి బీటెక్ అయిపోయే వరకు ఈ విద్యార్థి కావాల్సిన సంబంధించిన ఎలాంటి ఇబ్బంది ఉన్నా అమ్మ ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉండి ఆదుకుంటామని తెలియజేసుకుంటూ, ఈ విద్యార్థి సహాయం కోసం అమ్మ ఫౌండేషన్ కి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి 18,000 మేము అడగంగానే రిక్వెస్ట్ చేసి సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ సహాయ సహకారాలు ఎప్పటికీ అమ్మ ఫౌండేషన్ కి ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మేము మీ ద్వారా ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.